విశ్వాసం, విశ్వాసం దాని స్పందనను చూద్దాం. చూడండి రెండవ అధ్యాయం, విశ్వాసం దాని భావం అంటారా, ఇందాక మీరు ఏమనుకున్నారో తెలియదు. రెండవ అధ్యాయం 11వ వచనం, మనం గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను, అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి అని అన్నారు. ఇక్కడ ఒక స్పందనను చూస్తాం, ఒక రియాక్షన్ని చూస్తాం. మహిమను బయలుపరచెను, వీళ్ళ రెస్పాన్స్ ఏంటి? విశ్వాసముంచిరి అని అన్నారు. విశ్వాసముంచిరి, ఒక కార్యం జరిగింది, విశ్వాసం ఉంచారు. ఒక అద్భుతం జరిగింది, విశ్వాసం ఉంచారు. ప్రతి అద్భుతం వెనుక, ఇందాకే చెప్పాను, గొప్ప సమస్య ఉంటుంది. అయితే వినండి, అక్కడ ప్రభువు ఉన్నాడు, సమస్య ఉంది, ఆజ్ఞ కూడా ఉంది. మూడు విషయాలు ఉన్నాయి. దాని తర్వాత వచ్చిందే విశ్వాసం. విశ్వాసం ఎలా పుట్టింది అంటే, వీళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు ఫెయిత్ఫుల్గా అంటే, దానికి కారణం చూడండి. అక్కడ ఎవరున్నారు? ప్రభువు ఉన్నాడు. ప్రభువు ఉన్న చోట ప్రాబ్లం ఉండదు అంటారు కొంతమంది, తప్పుడు బోధలు చేస్తున్నారు. ప్రభువు ఉన్నా కూడా అక్కడేముంది చెప్పండి, ప్రాబ్లం ఉంది, సమస్య ఉంది. సమస్య ఉన్న చోట తప్పకుండా ఇంకోటి ఉంటుంది, దేవుని దగ్గర ఒక ఆజ్ఞ ఉంటుంది, ఒక కమాండ్ ఉంటుంది, మీరు ఆ బాణాలను నీళ్లతో నింపుడి అని అన్నారు. నింపుడి అనేది ఏంటి చెప్పండి? ఆజ్ఞ, కమాండ్ ఉంటుంది. ఆజ్ఞతో పాటు అక్కడ ఏముండాలి? విధేయత ఉంటుంది. విధేయత తర్వాత ఏం జరుగుతుంది? అద్భుతం జరుగుతుంది. అద్భుతంలో నుండి పుట్టేది ఏంటి? విశ్వాసం. వీళ్ళు ఎందుకు విశ్వసించారు అంటే, ఈ 5 అనుభవాలు కూడా వెళ్ళారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ 5 అనుభవాలు. ఒకటేంటి? ప్రభువు జీవిత సంభవాలలో ప్రభువు ఉంటాడు. జీవిత సంభవాలలో సమస్య వస్తుంది. మూడవది, జీవిత సంభవాలలో సమస్య వచ్చినప్పుడు ఏం పాటించాలి? ఆజ్ఞ పాటించాలి, మర్చిపోవద్దు. ఆజ్ఞలు కష్టం కష్టం అనుకుంటారు కదా, సమస్యలో ఆజ్ఞ కీలకమైంది. ఆజ్ఞను పాటించాలి. ఆజ్ఞకు ఏం చేయాలి? విధేయత చూపాలి. విధేయత తర్వాత ఏం జరుగుతుంది? విశ్వాసం పుడుతుంది. విశ్వాసంలో నుండే దేవుడు మహిమపరచబడతాడు. విశ్వాసంలో నుండి పుట్టేది, ఆ విధేయతలో నుండి పుట్టేది విశ్వాసం. ఈ 5 కలిసి వెరసి వారి విశ్వాసం వృద్ధి కావడానికి కారణమయ్యాయి. సూటిగా హలో దయచేసి వినండి, ప్రభువు ఉన్నాడా? ప్రభు ఉన్నంత మాత్రాల సమస్యలు లేవనుకునేది, లేవు లే ఉండవు అనుకోవటం అన్నది బైబిల్ నీకు తెలియదు అనటాన్ని దర్శనం. ఓకే, ప్రభు ఉన్నాడు కాబట్టి నాకు ప్రాబ్లమ్సే ఉండవు, ఉండకూడదు అనుకోవటం అన్నది నీకు బైబిల్ తెలియదు అనటానికి ఒక నిదర్శనం. అదొక రుజువు, నువ్వు రుజువు చేసుకుంటున్నావని అర్థం. ప్రభు ఉంటాడు, ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దేవుని ఆజ్ఞ అనేది ఒకటి కనపడుతుంది. మీరు ఎక్కడైనా చూడండి, మీరు మొత్తం అన్ని ఆ అద్భుతాల దగ్గరికి వెళ్ళండి, ఒక అద్భుతం ముందు ఒక ఆజ్ఞ ఉంటుంది. సమస్యలో ఒక ఆజ్ఞ ఉంటుంది, నీ పరుపెత్తుకొని నడువు అని ఉంటుంది. అదేంటి చెప్పండి? ఆజ్ఞ. ఆజ్ఞ, ప్రతి ఆజ్ఞ దానికి వారు చూపే విధేయత, అందులో నుండి పుట్టేదే విశ్వాసం. మనం అనుకున్నంత సులభంగా విశ్వాసం పుట్టదు. అందుకని గత వారం కూడా అడిగాం, నీ జీవిత సంభవాలలో ప్రభువు ఉన్నాడా? ప్రభువు ఉన్నాడా? అయితే ప్రాబ్లం ఉంటుంది సుమా, తప్పనిసరిగా ప్రాబ్లం ఉంటుంది. ప్రాబ్లంలో ఆజ్ఞ వైపు చూడాలి, ఆజ్ఞకు విధేయత చూపాలి. అందులో నుంచి పుట్టేది ఏంటి? విశ్వాసం. టైం లేదని ఒక బ్రీఫ్గా చెప్తున్నాను. విశ్వాసం స్పందిస్తుంది, విశ్వాసం పుడుతుంది. ఈ అనుభవాలన్నిటి గుండా విశ్వాసం పుడుతుంది. ఇక్కడ ఇంకొక విషయం జ్ఞాపకం చేసుకుందాం. అందరూ ఆ అద్భుతం ద్వారా ఆత్మ సంబంధమైన భౌతిక సంబంధమైన ప్రయోజనాన్ని పొందారు, కానీ శిష్యులు మాత్రమే ఏం పొందారు? ఆత్మీయ ప్రయోజనాన్ని. ఇంకొక మాట చెప్పాలి ఇక్కడ నేను, టైం లేదని అన్నీ ఒకే చోట కలిపి చెప్తున్నాను. సంఘటన జరిగింది వారి జీవితాల్లోనే, ఎదుటి వారి జీవితాల్లోనా?
ఎదుటివారి జీవితాల్లో, ఎదుటివారి జీవితాలలోని సంఘటన వీరి విశ్వాసాన్ని వృద్ధి చేసింది. అందుకనే ఇతరుల జీవితాలలో యేసుక్రీస్తును కూడా గమనించండి. నీ జీవితంలో యేసుక్రీస్తే కాదు, ఇతరుల జీవితాలలో యేసుక్రీస్తుని కూడా చూడండి, వారి జీవితాల్లో దేవుడు చేసే కార్యాలు కూడా చూడండి. అప్పుడు మన ఫెయిత్ ఏమవుతుంది? వృద్ధి పొందుతుంది. అప్పుడు విశ్వాసం పుడుతుంది. నా జీవితంలో జరిగితేనే విశ్వాసం, నెవర్ ఎప్పుడు అనుకోవద్దు. అసలు జరిగింది వాళ్ళ జీవితాల్లో కదా, అద్భుతం అది. ఎవరి జీవితాల్లో? వేరే వారి జీవితాల్లో. ఎవరి విశ్వాసం వృద్ధి అయింది? వీరి విశ్వాసం వృద్ధి అయింది. మీరు ఎప్పుడైనా టెస్టిమనీస్ వింటున్నారంటే, అబ్బా ఆ సేవకుడు ఎంత గొప్పడు, మన బుద్ధులు ఎందుకు ఇట్లా పోతాయి, ఆ సంఘం ఎంత గొప్పది, ఆ సేవకుడు ఎంత గొప్పడు. ప్రభు పైకి ఎందుకో మనసు పోదు మనకి. చూడాల్సింది ప్రభువును. ఎవరి జీవితాల్లో అద్భుతం జరిగిందా? ప్రభువును చూద్దాం, విశ్వాసం వృద్ధి అవుతుంది. ఒక మాట, ఇంకొక మాట, కానా వివాహంలో ఎన్ని వందల మంది ఉంటారో తెలీదు, విశ్వాసం వృద్ధి అయ్యింది కేవలం శిష్యులకు మాత్రమే. అంతే, విశ్వాసం వృద్ధి అయ్యింది కేవలం శిష్యులకు మాత్రమే. ఎందుకని చెప్పండి? వారు మాత్రమే క్రీస్తును గమనించారు కాబట్టి. మనము క్రైస్ట్ని ఫోకస్ చేసే కొలది, యేసుక్రీస్తును అన్ని స్థలాల్లో, సృష్టిలో, వ్యక్తుల జీవితాలలో గమనించే కొలది విశ్వాసం వర్ధిల్లుతుంది. విశ్వాసం దాని